हाय फ्रेंड्स वेलकम टू गवर्नमेंट जॉब्स पोर्टल सो ई वीडियो लो मनम सितंबर मोदटी वारं करंट अफेयर्स चूद्दामंडी अंटे फस्ट नुंची 7th वरकु जरिगिन करंट अफेयर्स अन्नी कूडा मनम ई वीडियो लो कवर चेयडं जरुगुतुंदन्नमाट इंतवरकु मा चानल की सब्सक्राइब चेसुकोकपोयिंटे कंपल्सरी गा सब्सक्राइब चेसुकोनी पक्कन उन्न बेल ऐकान क्लिक चेयंडी अलागे मीकु एलांटि डौट उन्ना सरे तप्पकुंडा किंद कामेंट चेयंडी अंड जीजेपी तेलुगु ऐप नी प्ले स्टोर नीचे एंड्रॉइड प्ले स्टोर नीचे डाउनलोड चेसुकोनी इंदुलो मनकी एपी हिस्ट्री मॉडर्न हिस्ट्री अरिथमेटिक रीजनिंग पेड क्लासेस अवेलेबल उन्नायंडी सो इंट्रेस्ट उन्न वाळ्ळु ई रोजे ई कोर्सेस लो एन्रोल चेसुकोवच्चु अन्नमाट प्रति क्लास कूडा तेलुगु मीडियम अंड इंग्लीश मीडियम स्टूडेंट्स की अर्थमय्ये विधंगा मनं डिजाइन चेयडं जरिगिंदन्नमाट ओके सो ओके इप्पुडु मनं करंट अफेयर्स लोकी वेल्लिपोदां Which organization has stopped the publication of its doing business report to probe data collection irregularities in the annual ranking of countries? So, ఇక్కడ మనకి దేశాల యొక్క వార్షిక ర్యాంకింగ్స్ లో డేటా సేకరణ యొక్క అవకతవకలపై దర్యాప్తు చేయడానికి ఏ సంస్థ తన డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ ని ప్రచురించడాన్ని ఆపివేయడం జరిగింది. So, ఏ సంస్థ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ యొక్క డేటా కలెక్షన్ని ఆపివేసింది అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి, సో ఏ సంస్థ ఆపివేసింది అంటే మనకి వరల్డ్ బ్యాంక్ సంస్థ. సో ప్రపంచ బ్యాంక్ తను ఎవ్రీ ఇయర్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ర్యాంకింగ్స్ అనేది ప్రకటిస్తారు. సో దాంట్లో ఏమైంది అంటే అవకతవకలు అనేవి జరగడం జరిగింది. సో అందుకని చెప్పి దాన్ని స్టాప్ చేయడం జరిగింది. సో లాస్ట్ 5 రిపోర్ట్స్ అన్నీ కూడా అవకతవకలు జరిగాయి. సో దాని మీద రివ్యూ అనేది ప్రజెంట్ చేస్తున్నారు. సో లాస్ట్గా మనకి ఇచ్చినటువంటి రిపోర్ట్ వచ్చేసి 2019లో ప్రవేశపెట్టడం జరిగింది. అక్టోబర్ 2019లో ప్రచురించడం జరిగింది. డూయింగ్ బిజినెస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ సంబంధించింది. సో దాంట్లో మన ఇండియా వచ్చేసి ఏ ర్యాంక్లో ఉంది అంటే 63rd పొజిషన్లో ఉంది. అండ్ దీంట్లో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి మనకి న్యూజిలాండ్. సో న్యూజిలాండ్ వచ్చేసి మనకి ఫస్ట్ పొజిషన్లో ఉంది, రైట్? సో ఇక్కడ మనకి వరల్డ్ బ్యాంక్ స్ట్రాటజీకి చూస్తే వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇక్కడ మనకి వాషింగ్టన్. సో వాషింగ్టన్ డీసీ యునైటెడ్ స్టేట్స్. ఇది ఏ ఇయర్లో స్థాపించారు మనకి 1944లో స్థాపించడం జరిగింది. సో అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం, సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఎక్కడ ఇది జెనీవా, స్విట్జర్లాండ్లోని జెనీవా. 1971లో దీన్ని స్థాపించారు. అండ్ నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూయార్క్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ స్టెప్ డౌన్ ఫ్రమ్ ద పోస్ట్ ఆన్ 28 August 2020 బికాస్ ఆఫ్ ద పూర్ హెల్త్ కండిషన్స్. సో ఏ దేశం యొక్క ప్రధానమంత్రి ఆరోగ్య పరిస్థితుల కారణంగా 2020 August 28 పదవి నుంచి తప్పుకోవడం జరిగింది. సో ఏ దేశ ప్రధానమంత్రి మనకి, సో ఆన్సర్ వచ్చేసి జపాన్ ప్రధానమంత్రి అయినటువంటి షింజో అబే. సో ఇతను ప్రజెంట్ ఆరోగ్య పరిస్థితుల కారణంగా అతను రిజైన్ చేయడం జరిగింది. సో ఈ షింజో అబే గారి గురించి చూస్తే మనకి ఇతను జపాన్కి ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. సో టోటల్గా ఎన్ని ఇయర్స్ పనిచేశారు అంటే 7 years 8 months, 7 సంవత్సరాల 8 నెలల వరకు ఇతను జపాన్ యొక్క ప్రధానమంత్రిగా ఉన్నారు. అండ్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినటువంటి జపాన్కి ఎక్కువ కాలం పనిచేసినటువంటి ప్రధానమంత్రి వచ్చేసి మనకి షింజో అబే, రైట్? సో నెక్స్ట్ మలేషియా ప్రెసిడెంట్ వచ్చేసి మనకి ముహీద్దీన్ యాసిన్, అలాగే చైనా ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి లీ కెకియాంగ్. అండ్ నెక్స్ట్ ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ స్కాట్ మోరిసన్. ఇక్కడ కూడా మలేషియా యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ముహీద్దీన్ యాసిన్, రైట్? సో ఇది జపాన్ పిఎం గురించి. అండ్ అలాగే ఇతను జూలై 2006 నుంచి సెప్టెంబర్ 2007 మధ్యలో కూడా ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. సో ఏ ఇయర్ నుంచి ఇతను ప్రధానమంత్రిగా ఉన్నారు జపాన్కి అంటే 2012 నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ విల్ ఎస్టాబ్లిష్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ ట్రేడ్ సెంటర్ ఆఫ్ ఇండియా ఎట్ అంగమలి? సో అంగమలి అనేటటువంటి ప్రదేశం ప్రాంతంలో భారతదేశం యొక్క మొట్టమొదటి అంతర్జాతీయ మహిళల వాణిజ్య కేంద్రాన్ని, ఐడబ్ల్యూటీసీ అంటే అంతర్జాతీయ మహిళల వాణిజ్య కేంద్రం అంటాము, దీన్ని ఏ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది? సో ఏ రాష్ట్రం ఏర్పాటు చేస్తుంది?
సో ఇక్కడ మనకి ఆప్షన్స్ వచ్చేసి గుజరాత్, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్. సో ఏ రాష్ట్రం ఏర్పాటు చేస్తుంది అంటే మనకి కేరళ రాష్ట్రం ఏర్పాటు చేస్తుంది. సో మొట్టమొదటి అంతర్జాతీయ వాణిజ్య మహిళల వాణిజ్య కేంద్రం. సో ఈ IWTC అనేది మెయిన్గా అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి, అలాగే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సో దాన్ని స్పీడప్ చేయడం కోసం, అలాగే జెండర్ ఈక్వాలిటీని పొందడం కోసం ఈ IWTCని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కేరళ సీఎం వచ్చేసి పినరై విజయన్, విజయ్ కుమారన్. అలాగే నెక్స్ట్ కర్ణాటక సీఎం వచ్చేసి యడ్యూరప్ప, అలాగే గుజరాత్ సీఎం వచ్చేసి మనకి విజయ్ రూపాని, అండ్ ఆంధ్రప్రదేశ్ సీఎం వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్. సో దానికంటే ముందు, సో మా ఆండ్రాయిడ్ యాప్ ఉంది, జీజేపీ తెలుగు యాప్. సో దాన్ని ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. సో దీంట్లో మనకి రీజనింగ్ క్లాసెస్, అర్థమెటిక్ క్లాసెస్, మోడర్న్ హిస్టరీ క్లాసెస్, ఏపీ హిస్టరీ క్లాసెస్, ఈ క్లాసెస్ అన్నీ కూడా ప్రతి ఎగ్జామ్కి యూజ్ అయ్యే విధంగా ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పెయిడ్ క్లాసెస్. సో ఏదైనా డౌట్ ఉంటే కనుక ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ద ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రణబ్ ముఖర్జీ పాస్డ్ అవే ఆన్ August 31, 2020. He was the dash president to receive the Bharat Ratna Award. So, మన భారత మాజీ రాష్ట్రపతి అయినటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు 2020 August 31 కన్నుమూయడం జరిగింది. అయితే ఈ భారతరత్న అవార్డు అనేది ఆయన అందుకోవడం జరిగింది. అయితే అందుకున్నప్పుడు అతను ఎన్నో అధ్యక్షుడు అని అడుగుతున్నారు. రైట్, సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇతను 5th ప్రెసిడెంట్ అనమాట. సో భారతరత్న అందుకున్నప్పుడు ఇతను 5th ప్రెసిడెంట్. అండ్ ఏ ఇయర్లో వచ్చింది అంటే 2019లో రావడం జరిగింది. అండ్ ఇతను మనకి ఎన్నో ప్రధానిగా, సారీ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఎన్నో భారత రాష్ట్రపతిగా ఉన్నారు, అంటే 13th ప్రెసిడెంట్గా ఉన్నారు. అండ్ అది కూడా 2012 నుంచి 17 వరకు ఉండడం జరిగింది. రైట్, సో ఇతనికి చాలా అవార్డ్స్ రావడం జరిగింది. 1997లో బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు రావడం జరిగింది. అలాగే 2008లో మనకి పద్మవిభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది. అలాగే 2010లో ఆసియాలోనే మనకి ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ద ఇయర్గా కూడా గుర్తింపు రావడం జరిగింది. అంటే ఇతను ఆర్థిక మంత్రిగా ఉండడం జరిగింది. అండ్ ఇతను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఇతను 7 టైమ్స్ మనకి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. రైట్, సో ఇది మనకి రాష్ట్రపతి గారి గురించి. సో ఇతనికి ఎన్ని సంవత్సరాల వయసు అంటే మనకి 84 ఇయర్స్. ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అంటే వెస్ట్ బెంగాల్. సో నెక్స్ట్, ద ఫార్మర్ కోచ్ పాస్డ్ అవే ఎ ఫ్యూ అవర్స్ బిఫోర్ రిసీవింగ్ ద ద్రోణాచార్య అవార్డ్. హూ ఇస్ దట్ పర్సన్? సో ద్రోణాచార్య అవార్డ్ 2020 అవార్డ్ అంటే 2020కి సంబంధించినటువంటి, 2020 సంవత్సరానికి సంబంధించినటువంటి ద్రోణాచార్య అవార్డు వచ్చే ముందే అతను చనిపోవడం, అంటే తీసుకునే ముందే చనిపోవడం జరిగింది. సో ద్రోణాచార్య అవార్డు అనేది ఎవరికి ఇస్తారు అంటే కోచెస్కి ఇవ్వడం జరుగుతుంది. ది బెస్ట్ కోచెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి. సో ఎవరు అంటే ఆ పర్సన్ మనకి పురుషోత్తం రాయ్. రైట్, సో ఇతను వచ్చేసి మనకి ఫార్మర్ అథ్లెటిక్ కోచ్ అనమాట. రైట్, సో ఇంకొకటి ఏంటంటే ఇతనిది కర్ణాటక. సో కర్ణాటక స్టేట్ నుంచి ద్రోణాచార్య అవార్డు పొందినటువంటి 3rd పర్సన్ ఈ పురుషోత్తం రాయ్. ఓకే, సో నెక్స్ట్ నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే మనకి జోగీందర్ సింగ్ సైని. సో ఇతనికి కూడా ద్రోణాచార్య అవార్డు 1997లో వచ్చింది. సో ప్రజెంట్ ఇతను కూడా లేరు, మరణించడం జరిగింది. అలాగే నెక్స్ట్ భవానీ ముఖర్జీ. సో ఇతను కూడా ఫార్మర్ ఇండియన్ కోచ్, సో టేబుల్ టెన్నిస్ కోచ్ అనమాట. సో ఇతనికి ద్రోణాచార్య అవార్డు 2012లో రావడం జరిగింది. సో నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్, ఇండియన్ రైల్వేస్ హ్యాజ్ డెవలప్డ్ ఏ రిమోట్ కంట్రోల్ మెడికల్ ట్రాలీ టు హెల్ప్ డెలివర్ ఫుడ్ అండ్ మెడిసిన్స్ టు COVID-19 పేషెంట్స్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ట్రాలీ? సో మనకి COVID-19 పేషెంట్స్కి ఫుడ్ అలాగే మెడిసిన్స్ ఈ రెండింటిని పంపిణీ చేయడంలో మన ఇండియన్ రైల్వే ఒక రిమోట్ కంట్రోల్డ్ మెడికల్ ట్రాలీ అనేది డెవలప్ చేసింది. అయితే ఆ ట్రాలీ పేరేంటి అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి మెడ్బోట్ ట్రాలీ. సో ఇదే ఆ ట్రాలీ వచ్చేసి. సో దీంట్లో ఫుడ్ని అలాగే మెడిసిన్స్ని సప్లై చేయడం జరుగుతుంది. ఇది మనకి ఎవరు తయారు చేశారు? ఇండియన్ రైల్వే తయారు చేయడం జరిగింది. సో ఈ ట్రాలీ నేమ్ వచ్చేసి మెడ్ బోట్. రీసెంట్లీ ఇన్ మన్ కీ బాత్ ప్రోగ్రామ్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ అనౌన్స్డ్ టు సెలబ్రేట్ సెప్టెంబర్ 2020 యాజ్
సో ఇటీవల మన్ కీ బాత్ ప్రోగ్రాంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సెప్టెంబర్ 2020 నెలని డాష్గా జరుపుకుంటాము అని చెప్పి ప్రకటించారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి న్యూట్రిషన్ మంత్ ఆర్ పోషన్ మా. సో ఈ సెప్టెంబర్ 2020 నెలని పోషన్ మా లేదా న్యూట్రిషన్ మంత్గా ప్రకటించడం జరిగింది. సో ప్రీవియస్గా సెప్టెంబర్ 2018 అలాగే 2019 సో ఆ ఇయర్స్లో కూడా సేమ్ న్యూట్రిషన్ మంత్గానే ప్రకటించడం జరిగింది. సో పిల్లల్లో పోషకాహారం యొక్క అవగాహన, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, న్యూట్రిషన్ ఇంపార్టెన్స్ వాల్యూస్ ఏంటి అని చెప్పి స్కూల్స్లో తప్పనిసరిగా వాళ్ళకి ప్రవేశపెట్టాలి, తెలియజేయాలి అని చెప్పి న్యూట్రిషన్ మానిటర్ని అలాగే న్యూట్రిషన్ కార్డ్స్ని ప్రవేశపెట్టాలి అని చెప్పి మన్ కీ బాత్ ప్రోగ్రాంలో చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొత్తగా 2 న్యూ ఇనిషియేటివ్స్ అనేవి తీసుకురావడం జరిగింది. ఒకటి వచ్చేసి అగ్రికల్చరల్ ఫండ్ ఆఫ్ ఇండియా, ఇంకోటి న్యూట్రిషనల్ పార్క్. సో అగ్రికల్చర్ ఫండ్ ఆఫ్ ఇండియా ఏంటి అంటే ఇది ఒక నిధి అన్నమాట, వ్యవసాయ నిధి. అండ్ ఇంకొకటి దీంట్లో ఏంటి అంటే ప్రతి జిల్లా యొక్క క్రాప్స్ లిస్ట్ అన్నమాట, అంటే ఆ జిల్లాలో ఏమేం పంటలు పండిస్తున్నారు అలాగే దాని యొక్క న్యూట్రిషన్ వాల్యూ ఎంత, దాని యొక్క పోషకాహార వాల్యూ ఎంత అనేది మొత్తం అన్నీ కూడా ఈ అగ్రికల్చరల్ ఫండ్ ఆఫ్ ఇండియాలో తయారు చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ న్యూట్రిషన్ పార్క్, ఈ న్యూట్రిషన్ పార్క్ అనేది ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో పోషకాహార సంబంధిత విద్య గురించి మొత్తం ఈ న్యూట్రిషన్ పార్క్లో ఉంటుందన్నమాట. సో ఇవి 2 ఇనిషియేటివ్స్ గురించి. అండ్ నెక్స్ట్ వన్, హూ హ్యాస్ టేకెన్ ద చార్జ్ యాజ్ ద న్యూ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. సో ఈసీ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా యొక్క కొత్త చైర్మన్, భారతదేశం యొక్క కొత్త ఎన్నికల కమిషనర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎవరండి, ఈ ఆప్షన్స్లో రాజీవ్ కుమార్ ఇస్ ద ఆన్సర్, రైట్? సో మనకి ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు, సునీల్ అరోరా వచ్చేసి మనకి ప్రధాన ఎన్నికల కమిషనర్ అయితే. దీంట్లో సభ్యులు వచ్చేసి ఎలక్షన్ కమిషన్లో సభ్యులు 1+2 మెంబర్స్ ఉంటారండి. ఒకరు వచ్చేసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయితే మిగిలిన ఇద్దరు కూడా ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. సో అందులో రీసెంట్గా మనకి అశోక్ లావాస్, సో పేరేంటి అశోక్ లావాసా, సో ఇతను స్థానంలో ఈ రాజీవ్ కుమార్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. సో ఇంకొక సభ్యులు ఎవరు అంటే సుశీల్ చంద్ర గారు. సో వీళ్ళిద్దరు కూడా సభ్యులు అండ్ సునీల్ అరోరా వచ్చేసి మనకి ప్రధాన ఎన్నికల కమిషనర్, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్, సో ఇతను రాజీవ్ కుమార్ గారు. సో నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ ట్రీ ఇన్స్టాల్డ్ ఇన్ వెస్ట్ బెంగాల్, హూ హ్యాస్ డెవలప్డ్ దిస్ సోలార్ ట్రీ? సో పశ్చిమ బెంగాల్లో ప్రపంచంలోనే మనకి అతిపెద్ద సౌర చెట్టు అన్నమాట సోలార్ ట్రీ అనేది, దాన్ని వ్యవస్థాపించబడింది. అయితే ఈ సోలార్ ట్రీని, సౌర చెట్టుని ఎవరు అభివృద్ధి చేశారు, దీన్ని ఎవరు డెవలప్ చేశారు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి సిఎస్ఐఆర్ సిఎంఈఆర్ఐ. ఓకే, సో సిఎంఈఆర్ఐ యొక్క ఫుల్ నేమ్ ఏంటి అంటే మనకి సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్, సారీ సెంట్రల్ మెకానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అన్నమాట. ఓకే, సో సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇది అండర్ ద గైడెన్స్ ఆఫ్ సిఎస్ఐఆర్. సో సిఎస్ఐఆర్ ఫుల్ నేమ్ ఏంటి అంటే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ సిఎంఈఆర్ఐ అనేది పనిచేస్తుంది. సో వీళ్ళు ఈ సోలార్ ట్రీని డెవలప్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఒక సౌర చెట్టు అన్నమాట. సో ఈ సౌర చెట్టు గురించి చూస్తే మనకి దీన్ని ఎక్కడ ఇన్స్టాల్ చేశారు అంటే దుర్గాపూర్, వెస్ట్ బెంగాల్లోని దుర్గాపూర్లో దీన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇవన్నీ కూడా సోలార్ పీవీ ప్యానెల్స్ అంటాము వీటిని, సోలార్ పీవీ ప్యానెల్స్. సో ఈ ప్యానెల్స్ ఏం చేస్తాయి, సూర్యరశ్మి ఎంతవరకు మాక్సిమం అది తీసుకుంటుందో అంతవరకు తీసుకునేలాగా డిజైన్ చేయడం జరిగింది. ఒక్కొక్క సోలార్ ట్రీలో ఎన్ని సోలార్ పీవీ ప్యానెల్స్ ఉంటాయి, మనకి 35 సోలార్ పీవీ ప్యానెల్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి టోటల్గా ఒక్కొక్క చెట్టులో 35 సోలార్ పీవీ ప్యానెల్స్ ఉంటాయి. వీటిలో ఒక్కొక్క సోలార్ ప్యానెల్, ఈ ఒక్కొక్క సోలార్ ప్యానెల్ అనేది 330 డబ్ల్యూపీ కెపాసిటీ అనేది కలిగి ఉంటుందన్నమాట. సో దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారు అంటే మెయిన్గా వ్యవసాయం, అగ్రికల్చర్లో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది, వ్యవసాయ ఆపరేషన్స్లో. సో హై కెపాసిటీ పంప్స్ కానీ, ఈ ట్రాక్టర్స్, ఈ పవర్ ఫిల్లర్స్, సో ఇలాంటి వ్యవసాయ కార్యకలాపాల్లో మెయిన్గా ఈ సోలార్ ట్రీస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
సో దానికంటే చిన్న అనౌన్స్మెంట్. సో అలాగే మా ఆండ్రాయిడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, జీజేపీ తెలుగు యాప్ గూగుల్ ప్లేస్టోర్లో ఉంటుంది. సో దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయి ఈ యాప్లో అంటే రీజనింగ్ క్లాసెస్, అర్థమెటిక్ క్లాసెస్, మోడర్న్ హిస్టరీ క్లాసెస్, ఏపీ హిస్టరీ క్లాసెస్. సో ఇవన్నీ కూడా ప్రతి ఎగ్జామ్కి యూజ్ అయ్యే విధంగా ఈ యాప్లో ఉన్నాయి. సో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నా కానీ. ఇవన్నీ కూడా మనకి పెయిడ్ క్లాసెస్ అండి. సో నెక్స్ట్ వన్, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ రిలీజ్డ్ ద జీడీపీ ఎస్టిమేట్స్ ఫర్ ద ఫస్ట్ క్వార్టర్ ఏప్రిల్ టు జూన్ ఆఫ్ 2021 డాష్ పర్సంటేజ్. సో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ అండ్ ప్రోగ్రామ్ వాళ్ళు జీడీపీ దేశ స్థూల దేశీయోత్పత్తిని రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా ఫస్ట్ క్వార్టర్, ఎప్పటి నుంచి, ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొదటి త్రైమాసికంలో జీడీపీ అంచనాల్ని 2020-21 సంబంధించి ఎంత శాతంతో వాళ్ళు విడుదల చేశారు. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి 23.9% అనమాట. ఓకే, సో ఇక్కడ 23.9%తో ఫస్ట్ క్వార్టర్ ఏప్రిల్ టు జూన్ వరకు ఉన్నటువంటి జీడీపీ ఎస్టిమేషన్స్ వాళ్ళు ఎవరు రిలీజ్ చేస్తారు మనకి, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఎన్ఎస్ఓ అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో వీళ్ళు దీన్ని విడుదల చేయడం జరిగింది. సో ఇవి మనకి కాన్స్టెంట్ ప్రైజెస్లో, కరెంట్ ప్రైజెస్లో రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి కాన్స్టెంట్ ప్రైజెస్కి సంబంధించింది. సో దీంట్లో బేస్ ఇయర్ వచ్చేసి వాళ్ళు 2011-12 అనేది బేస్ ఇయర్ తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ విత్ డాష్ వర్త్ 2580 crore rupees టు సప్లై 6 పినాకిల్ రెజిమెంట్స్ టు ద రెజిమెంట్ ఆఫ్ ఆర్టిలరీ ఇండియన్ ఆర్మీ. సో భారత సైన్యం యొక్క రెజిమెంట్ ఆఫ్ ఆర్టిలరీకి 6 పినాక రెజిమెంట్స్ని సరఫరా చేయడానికి డిఫెన్స్ రక్షణ మంత్రిత్వ శాఖ 2580 crore rupees విలువైనటువంటి ఒక ఒప్పందం అనేది ఎవరితో కుదుర్చుకుంది. సో ఇక్కడ చూసుకుంటే ఒక అగ్రిమెంట్ అనేది వీళ్ళు చేసుకున్నారు. సో ఆ అగ్రిమెంట్ ఎవరితో చేసుకున్నారు, ఎవరు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రక్షణ మంత్రిత్వ శాఖ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది, అది కూడా ఎన్ని విలువ కోట్ల రూపాయల ఒప్పందం, అది 2580 crore rupees ఒప్పందంతో వీళ్ళు ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది. సో ఏం సప్లై చేయడానికి, అవి 6 పినాక రెజిమెంట్స్ అనమాట, రైట్. సో 6 పినాక రెజిమెంట్స్ వేటితో ఒప్పందం చేసుకుంది అది అంటే డిఫెన్స్ వాళ్ళు ఒక 3 సంస్థలతోటి తీసుకుందనమాట. ఆ 3 సంస్థలు వచ్చేసి ఒకటి భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, అలాగే బిఈఎంఎల్, అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి టాటా పవర్ కంపెనీ టీపీసీఎల్ లిమిటెడ్ అండ్ లార్సెన్ అండ్ టోబ్రో, లార్సెన్ అండ్ టోబ్రో ఎల్ఎన్టీ. సో ఈ 3 కంపెనీలతోటి రక్షణ మంత్రిత్వ శాఖ 6 పినాక రెజిమెంట్స్ని సప్లై చెయ్యాలి అని చెప్పి ఒప్పందం చేసుకుందనమాట, రైట్. సో ఇంకా ఇక్కడ పినాక గురించి చూస్తే, పినాక వచ్చేసి ఏంటి అసలు, పినాక ఇందాక నుంచి మనం పినాక గురించి చూస్తున్నాం. సో పినాక అంటే ఇది మల్టిపుల్ రాకెట్ లాంచర్స్ అనమాట, రాకెట్ని లాంచ్ చేస్తుంది కదా. సో వాటి నేమ్ వచ్చేసి పినాక అనమాట. సో మల్టిపుల్ రాకెట్ లాంచర్స్ దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే డిఆర్డిఓ, డిఆర్డిఓ వాళ్ళు దీన్ని ఇండియన్ ఆర్మీ కోసం పినాకని తయారు చేయడం జరిగింది. అయితే ఈ పినాకలో ఒక్కొక్క రెజిమెంట్లో అనమాట 3 బ్యాటరీస్ ఉంటాయి, రైట్. సో ఒక్కొక్క పినాక బ్యాటరీలో 6 లాంచ్ వెహికల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఈ 6 పినాక రెజిమెంట్స్ మనం వీళ్ళ ముగ్గురు నుంచి ఒప్పందం తీసుకుంది, ఎవరు, మన ఇండియన్ డిఫెన్స్ వాళ్ళు, రక్షణ మంత్రిత్వ శాఖ వాళ్ళు. ఓకే, సో ఆ 3 కంపెనీస్ ఏంటి మరి ఒకసారి చూడండి, బిఈఎంఎల్, టీపీసీఎల్, ఎల్ఎన్టీ. సో నెక్స్ట్ క్వశ్చన్, ముస్తఫా అదీబ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ. సో ముస్తఫా అదీబ్ ఈ కింది దేశాల్లో ఏ దేశ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. సో ఆప్షన్స్ ఏంటి మనకి, పాకిస్తాన్, లెబనాన్, బెలారస్, నన్ ఆఫ్ ది అబోవ్. సో ఆన్సర్ వచ్చేసి మనకి లెబనాన్. సో రీసెంట్గా అంటే 31 August 2020 రోజున ఇతను లెబనాన్ ప్రెసిడెంట్గా, సారీ, లెబనాన్ ప్రైమ్ మినిస్టర్గా ముస్తఫా అదీబ్ గారు నియమితులు అవడం జరిగింది. సో అంతకుముందు ప్రీవియస్గా ఎవరున్నారు మనకి అంటే
హసన్ దియాబ్. హసన్ దియాబ్ సో అతని ప్లేస్లో ఇప్పుడు నియమితులైంది ముస్తఫా ఆదిబ్. సో రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే పాకిస్తాన్, సో పాకిస్తాన్ పిఎం ఎవరు మనకి ఇమ్రాన్ ఖాన్. అండ్ నెక్స్ట్ బెలారస్ పిఎం ప్రైమ్ మినిస్టర్ సిఆర్ఎస్ రుమాస్. హూ ఈస్ ద ఫస్ట్ ఫీమేల్ కార్డియాలజిస్ట్ ఆఫ్ ఇండియా? సో భారతదేశం మొట్టమొదటి మహిళా కార్డియాలజిస్ట్ ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎస్ పద్మావతి గారు. సో ఈవిడ రీసెంట్గా చనిపోవడం జరిగింది కరోనా కారణంగా. సో ఈవిడ గురించి చూస్తే మనకి ఈవిడ్ని గాడ్ మదర్ ఆఫ్ కార్డియాలజీ అంటారు. గాడ్ మదర్ ఆఫ్ కార్డియాలజీ అంటారు. అలాగే ఈవిడ నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్ని కూడా స్థాపించడం జరిగింది. సో ఇది ఈవిడ గురించి. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే కిరణ్ బేడి. సో కిరణ్ బేడి వచ్చేసి మనకి ఫస్ట్ ఫీమేల్ పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్, రైట్? సో ఫస్ట్ ఐపీఎస్ ఎవరు? ఫీమేల్ ఐపీఎస్ అంటే కిరణ్ బేడి గారు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఎవరు మనకి అంటే ప్రతిభా పాటిల్. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా? సో ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా యొక్క కొత్త చైర్మన్ ఎవరు? సో రీసెంట్గా ఆయనని అపాయింట్ చేయడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి అవీక్ సర్కార్. సో ప్రీవియస్గా అంతకుముందు అవీక్ సర్కార్కి ముందు ఉన్నటువంటి పర్సన్ వచ్చేసి విజయ్ కుమార్ చోప్రా. సో నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ అజయ్ త్యాగి. సో అజయ్ త్యాగి వచ్చేసి మనకి ఎవరు? ఇతను సెబి చైర్మన్. అలాగే అశోక్ కుమార్ గుప్తా వచ్చేసి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ అనమాట. సో వీళ్ళంతా కూడా చైర్మన్స్. నెక్స్ట్ హూ రోట్ ద బుక్ టైటిల్డ్ ద బిగ్ థాట్స్ ఆఫ్ లిటిల్ లవ్? సో హూ రోట్ ద బుక్ అనమాట, ద బిగ్ థాట్స్ ఆఫ్ లిటిల్ లవ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? సో ఆన్సర్ వచ్చేసి మనకి కరణ్ జోహార్. సో ఫిల్మ్ డైరెక్టర్ అయినటువంటి, చిత్రరంగ పరిశ్రమ యొక్క నిర్మాత అయినటువంటి కరణ్ జోహార్ గారు ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. సో ఇతని యొక్క ఆటోబయోగ్రఫీ బుక్ వచ్చేసి అన్ అన్సూటబుల్ బాయ్. సో దీన్ని 2017లో రిలీజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, సో అలాగే మా జీజేపీ తెలుగు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ నుంచి. సో ఇందులో మనకి రీజనింగ్ క్లాసెస్, అర్థమెటిక్ క్లాసెస్, మోడర్న్ హిస్టరీ క్లాసెస్, ఏపీ హిస్టరీ క్లాసెస్, ఈ క్లాసెస్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఏదైనా డౌట్ ఉంటే కనుక ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టూడెంట్స్ హ్యావ్ లాంచ్డ్ ఏ మొబైల్ స్కానర్ అప్లికేషన్ ఎయిర్ స్కానర్? సో ఎయిర్ స్కానర్ అనేటువంటి ఒక మొబైల్ యాప్ని కింద ఉన్నటువంటి ఏ విద్యార్థులు ప్రారంభించారు, దీన్ని లాంచ్ చేశారు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఐఐటి బాంబే స్టూడెంట్స్ ఒక ఇద్దరు ఈ మొబైల్ స్కానర్ అప్లికేషన్ ఎయిర్ స్కానర్ అనేటటువంటి యాప్ని వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఆ ఇద్దరు పేర్లు ఎవరు అంటే ఒకరు వచ్చేసి రోహిత్ కుమార్ చౌదరి, ఇంకొకరు వచ్చేసి కవిన్ అగర్వాల్. సో వీళ్ళిద్దరూ మనకి ఈ యాప్ని డౌన్లోడ్ చేయడం జరిగింది. ఈ యాప్ని సారీ డౌన్లోడ్ కాదు లాంచ్ చేయడం జరిగింది, ఎయిర్ స్కానర్ యాప్. సో ఈ యాప్ ఏం చేస్తుంది అంటే ఏదైనా ఒక డాక్యుమెంట్ని మనం స్కాన్ చేసి దాన్ని పీడిఎఫ్ కింద మార్చొచ్చు అనమాట. అలాగే ఆ మొబైల్లో దాన్ని డాక్యుమెంట్ని స్కాన్ చేసుకొని సేవ్ కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మిషన్ వాజ్ లాంచ్డ్ బై ద యూనియన్ క్యాబినెట్ ఫర్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్? ఎన్పిసిఎస్బి అంటాము. సో నేషనల్ మిషన్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ కోసం కేంద్ర క్యాబినెట్ ఏ మిషన్ని ప్రారంభించింది? సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి, మిషన్ కర్మయోగి. సో దీన్ని యూనియన్ క్యాబినెట్ వాళ్ళు దీన్ని అప్రూవ్ చేశారు, మిషన్ కర్మయోగి అనేటటువంటి ఈ మిషన్ని. సో ఇదేంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. సో వీళ్ళ యొక్క కెపాసిటీ అనేది ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని పెరగడానికి ఈ మిషన్ కర్మయోగి అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం కూడా ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు. సో ఆ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏంటి అంటే ఐ గాట్ కర్మయోగి. ఈ ప్లాట్ఫామ్ ద్వారా వీళ్ళకి ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది, రైట్? సో ఇది మిషన్ కర్మయోగి గురించి వన్ లైన్లో చెప్పాలి అంటే. అండ్ నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ ఈజ్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్ ఆఫ్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020? సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020లో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది? సో మనకి 2020కి సంబంధించినటువంటి ఈ ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. సో ఇందులో మనకి హై ఇన్కమ్ కంట్రీస్
వాటిని ర్యాంకింగ్స్ ద్వారా ప్రకటించడం జరుగుతుంది. సో టోటల్గా 131 కంట్రీస్ దీంట్లో పాల్గొనడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ వచ్చినటువంటి కంట్రీ వచ్చి మనకి స్విట్జర్లాండ్. సో ఫస్ట్ కంట్రీ స్విట్జర్లాండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రిమైనింగ్ ఆప్షన్స్లో చూసుకుంటే ఇండియా, నెదర్లాండ్స్, యునైటెడ్ కింగ్డమ్. సో ఫస్ట్ స్విట్జర్లాండ్ వస్తే, సెకండ్ వన్ స్వీడన్, థర్డ్ పొజిషన్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఫోర్త్ వన్ యూకే అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి నెదర్లాండ్స్. ఈ ఫైవ్ కంట్రీస్ మనకి టాప్ ఫైవ్ పొజిషన్స్లో ఉన్నాయి. అండ్ మన భారతదేశంకి వచ్చినటువంటి ర్యాంక్ వచ్చేసి 48th ర్యాంక్ అన్నమాట. సో ఇదే మొదటిసారి మనకి టాప్ 50 కంట్రీస్లో మన ఇండియా అనేది ఫస్ట్ టైం అనేది రావడం జరిగింది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020 ర్యాంకింగ్స్లో. సో ఇది మనకి ఎన్నోవ ఎడిషన్ అంటే 13th ఎడిషన్, 13వసారి ఇచ్చినటువంటి ఎడిషన్ ఇది. సో మొట్టమొదటిసారిగా ఇండియా టాప్ 50లో ర్యాంక్ అనేది సంపాదించింది. సో దీంట్లో హై ఇన్కమ్ కంట్రీస్ని వీళ్ళు పబ్లిష్ చేయడం జరుగుతుంది. హూ ఈస్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్? బిఎస్ఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎవరు, రాకేష్ ఆస్థానా. సో రాకేష్ ఆస్థానా గారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్గా 17th August 2020 రోజున ఈయనని అపాయింట్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ ఆప్షన్స్ చూసుకుంటే ఉషా పాది వచ్చేసి షీఈస్ ద ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ. సో ఫస్ట్ డైరెక్టర్ జనరల్ అనమాట. దేంట్లో అంటే ఫస్ట్ ఉమెన్స్లో మహిళా డైరెక్టర్ జనరల్గా బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్గా నియమించడం జరిగింది రీసెంట్గా. అండ్ నెక్స్ట్ వన్ విఎస్కే కౌముది. సో విఎస్కే కౌముది ఎవరో మీరు కామెంట్ సెషన్లో ఆన్సర్ చేయండి తెలిస్తే. సో నేను దీని ఆన్సర్ రేపటి కరెంట్ అఫైర్స్లో ఆన్సర్ చేస్తాను. సో నెక్స్ట్ వన్ హూ లాంచ్డ్ గ్రీన్ టర్మ్ అహెడ్ మార్కెట్ ఇన్ న్యూఢిల్లీ? సో గ్రీన్ టర్మ్ అహెడ్ మార్కెట్ని ఎవరు న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది? సో ఇది ఒక ఎలక్ట్రిసిటీకి సంబంధించింది ఈ మార్కెట్ అనేది, అది కూడా వర్చువల్గా దీన్ని ప్రారంభించడం జరిగింది, న్యూఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది. సో ఎవరు అంటే మనకి రాజ్ కుమార్ సింగ్. సో ఇతను ఎవరు రాజ్ కుమార్ సింగ్ అంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ పవర్ అండ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. సో పవర్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి రాజ్ కుమార్ సింగ్. సో ఇతను మనకి ఈ రెన్యూబుల్ ఎనర్జీని, సారీ, ఈ జిటిఏఎంని ప్రారంభించారు. సో ఇదేంటి అంటే, ఇది దేనికి సంబంధించింది అంటే రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించింది అనమాట. సో దీనివల్ల టార్గెట్స్ ఏంటి ఇండియన్ గవర్నమెంట్కి అంటే 2022 నాటికి 175 GW రెన్యూబుల్ ఎనర్జీ అనేది ఉత్పత్తి చేయాలి అని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వన్, సో అలాగే మా ఆండ్రాయిడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, జీజేపీ తెలుగు యాప్ని. సో ఇందులో మనకి రీజనింగ్ క్లాసెస్, అర్థమెటిక్ క్లాసెస్, మోడర్న్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఈ క్లాసెస్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ఆర్గనైజింగ్ నేషనల్ న్యూట్రిషన్ వీక్? జాతీయ పోషకాహార వారోత్సవాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు? సో ఎవరు మనకి ఎవ్రీ ఇయర్ ఈ నేషనల్ న్యూట్రిషన్ వీక్ అనేది నిర్వహిస్తున్నారు అంటే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఓకే, సో ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు దీన్ని ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తున్నారు, న్యూట్రిషన్ బోర్డుకి సంబంధించిన వాళ్ళు. సో ఇంకొకటి, ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ యొక్క మినిస్టర్ ఎవరు మనకి ప్రజెంట్ అంటే స్మృతి జుబిన్ ఇరానీ. సో స్మృతి జుబిన్ ఇరానీ గారు ప్రజెంట్ ఉన్నటువంటి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ యొక్క మినిస్టర్గా ఉన్నారు. సో ఇంకొకటి, నేషనల్ న్యూట్రిషన్ వీక్ అనేది సిన్స్ 1982 నుంచి మనం జరుపుకుంటున్నాము, ఎవ్రీ ఇయర్ కూడా సెప్టెంబర్లో జరుపుకుంటారు. సో అయితే నేషనల్ న్యూట్రిషన్ వీక్ అనేది సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు నిర్వహిస్తున్నారు వీళ్ళు, రైట్? సో న్యూట్రిషన్ వీక్ ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే మనకి న్యూట్రిషన్ పోషకాహారం గురించి అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఇలాంటి క్యాంపెయిన్స్ అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ఉమెన్ అంబులెన్స్ డ్రైవర్ ఇన్ తమిళనాడు? సో తమిళనాడులో భారతదేశం యొక్క మొట్టమొదటి మహిళా అంబులెన్స్ డ్రైవర్గా
ఎవరు నియమించబడ్డారు? సో మహిళా డ్రైవర్గా ఎవరు నియమించబడ్డారు అంటే ఆన్సర్ వచ్చేసి మనకి ఎం వీరాలక్ష్మి గారు. సో ఈవిడ ఈ ఫస్ట్ మొట్టమొదటి మహిళా డ్రైవరు, అంబులెన్స్ డ్రైవరు. సో ఇంకొకటి ఏంటి అంటే మనకి దీనికి సంబంధించింది, ఇది మనకి తమిళనాడులో, తమిళనాడు సీఎం ఎవరు మనకి ప్రజెంట్? పళనిస్వామి, రైట్? సో ఈ పళనిస్వామి గారు ఒకటి తీసుకొచ్చారనమాట. ఏంటి అంటే ఒక 500 న్యూ అంబులెన్స్లు, అవి కూడా 108 సర్వీస్ అంబులెన్సెస్. ఓకే, సో ఇక్కడ కనబడుతుంది కదా 108 సర్వీస్ అంబులెన్సెస్. సో అవి ఒక 500 అంబులెన్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో దీంట్లో భాగంగానే ఆవిడకి మహిళా డ్రైవర్ కింద పోస్ట్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ ఏ వాటర్ హీరోస్ షేర్ యువర్ స్టోరీస్ కంటెస్ట్? సో ఏ మంత్రిత్వ శాఖ వాటర్ హీరోస్ షేర్ యువర్ స్టోరీస్ అనే ఒక పోటీని ప్రారంభించడం జరిగింది? సో ఆప్షన్స్ ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి జలశక్తి. సో మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. సో జలశక్తి వాళ్ళు మనకి ఈ వాటర్ హీరోస్ షేర్ యువర్ స్టోరీస్ అనే కంటెస్ట్ని ఒకటి తీసుకురావడం జరిగింది, రైట్? సో దేనికోసం అంటే వాటర్ కన్జర్వేషన్, నీటిని మనం ఎంత బాగా పొదుపుగా యూజ్ చేయాలి అనే దాని మీద ఈ కంటెస్టెంట్, ఈ పోటీ అనేది, కంటెస్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు స్టార్ట్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వాళ్ళు. సో ప్రజెంట్ మినిస్టర్ ఆఫ్ జలశక్తి ఎవరు అంటే రతన్ లాల్ కటారియా. రతన్ లాల్ కటారియా, సో ఇతను లాంచ్ చేయడం జరిగింది ఈ పోటీని. సో నెక్స్ట్ వన్, విచ్ ఎయిర్పోర్ట్ గాట్ ద నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డ్? సో ఏ ఎయిర్పోర్ట్కి, ఏ విమానాశ్రయానికి నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డ్ అనేది వచ్చింది? సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఈ నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డ్ అనేది రావడం జరిగింది. అలాగే ఇంకొకటి ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియంట్ యూనిట్ అవార్డ్ కూడా లభించిందనమాట ఈ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఇంకో పేరుతో ఏమని పిలుస్తున్నారు అంటే జిఎంఆర్ గ్రూప్ అయినటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు. సో దీనికి ఏ అవార్డు వచ్చింది మనకి, నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డ్, అలాగే ఎనర్జీ ఎఫిషియంట్ సారీ ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియంట్ యూనిట్ అవార్డ్ కూడా వచ్చింది. ఈ ఎక్సలెంట్ ఎఫిషియంట్ ఎనర్జీ యూనిట్ అవార్డ్ అనేది రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, విశాఖపట్నంలో ఉన్నటువంటి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కి కూడా ఈ అవార్డు రావడం జరిగింది. ఓకే, సో ఈ అవార్డు వచ్చేసి మనకి నేషనల్ అవార్డ్స్, 21st ఎడిషన్ ఇది, 21st నేషనల్ అవార్డ్స్ అవి. సో దేంట్లో ఇస్తారు అంటే ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్, ఎనర్జీకి సంబంధించినటువంటి అవార్డు అన్నమాట ఇది, ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్. దాంట్లో 21st ఎడిషన్లో ఈ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది, దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారు అంటే సిఐఐ అండ్ జీబీసీ. సో సిఐఐ ఫుల్ నేమ్ ఏంటంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, జీబీసీ మీన్స్ గోద్రేజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్. సో వీళ్ళిద్దరూ కలిసి ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్, హూ వన్ ద ప్రెస్టీజియస్ 40th యాన్యువల్ వరల్డ్ ఓపెన్ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్? సో ప్రతిష్టాత్మకమైనటువంటి 48వ వార్షిక ప్రపంచ ఓపెన్ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్స్ ఇవి. సో అయితే ఎవరు గెలుచుకున్నారు ఈ టైటిల్ని? సో ఎవరు గెలుచుకున్నారు అంటే, సో ఆన్సర్ వచ్చేసి మనకి పి ఇనియన్. సో ఇతను ఈ అవార్డ్ అనేది, ఐ మీన్ దాంట్లో ఆన్లైన్ చెస్ టోర్నమెంట్స్లో 48th ఆన్లైన్ చెస్ టోర్నమెంట్లో విన్ అవ్వడం జరిగింది. హూ ఈజ్ ఆర్గనైజింగ్ నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ కాంక్లేవ్? సో జాతీయ గిరిజన పరిశోధన సమావేశాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు? సో హూ ఈజ్ ఆర్గనైజింగ్ నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ కాంక్లేవ్? సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎవరు నిర్వహిస్తున్నారు అంటే ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ట్రైబల్ అఫైర్స్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, అండ్ నెక్స్ట్ లాస్ట్ ఐఐపిఏ అంటే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో వీళ్ళంతా కలిసి మనకి నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ కాంక్లేవ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఈ కాంక్లేవ్ అనేది మనకి 2 డేస్ పాటు నిర్వహిస్తారు. సో దీని యొక్క ప్రారంభంలో, ఇనాగ్యురేషన్లో మనకి ఎవరు దీని గురించి ప్రసంగించారు అంటే మన ట్రైబల్ మినిస్టర్ అయినటువంటి గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి అర్జున్ ముందా గారు దీన్ని ప్రసంగించడం జరిగింది స్టార్టింగ్లో.
అండ్ దీంట్లో ఏం చేస్తారు అంటే, ఇది మనకి సెప్టెంబర్ 3rd 4th లో ఈ 2 డేస్ కాంక్లేవ్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ 2 డేస్ పాటు ఏం చేస్తారు అంటే, ఒక 10 ప్రాజెక్ట్స్ గురించి వీళ్ళు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా కొంతమంది ట్రైబల్ మినిస్టర్స్ ఉంటారు కదా, సో వాళ్ళతో పాటు ఒక 100 మంది పైగా దీంట్లో పాల్గొనడం జరుగుతుంది ఈ కాంక్లేవ్లో. సో అదేవిధంగా ఈ కాంక్లేవ్లో నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది, అంటే లాంచ్ చేయడం కూడా జరిగింది. సో నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ సెలబ్రేటెడ్ యాజ్ ఆన్ విచ్ డేట్? సో అంతర్జాతీయ చారిటీ డేని ఏ రోజున జరుపుకుంటారు? సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి, సెప్టెంబర్ 5th మనకి ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ కూడా దీన్ని ఎవరు సెలబ్రేట్ చేస్తున్నారు అంటే, ఎవ్రీ ఇయర్ యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి దీన్ని సెలబ్రేట్ చేస్తుంది. సో ఈ రోజున సెప్టెంబర్ 5th మనకి మదర్ థెరిసా గారు చనిపోవడం జరిగింది. సో దానికి గుర్తుగా యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ అనేది జరుపుకుంటుంది. సో దీంట్లో ఎన్జిఓస్ అలాగే స్వచ్ఛందంగా ఇతరులకు హెల్ప్ చేస్తుంటారు కదా, వాళ్ళకి అలాగే ఇతరులని సహాయం చేయడానికి చాలామంది ఉంటారు. సో వాళ్ళందరూ కలిసి ఈ రోజు అనేది గుర్తింపుగా, వాళ్ళకి గుర్తుగా ఈ రోజు అనేది జరుపుకుంటారు, రైట్? సో మదర్ థెరిసా గారి గురించి చూస్తే మనకి 1979లో ఈవిడికి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది, శాంతి బహుమతి అనేది లభించింది. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద రిపబ్లిక్ ఆఫ్ క్రొయేషియా? సో క్రొయేషియా రిపబ్లిక్కి భారతదేశం యొక్క తదుపరి రాయబారిగా, అంబాసిడర్గా ఎవరు నియమించబడ్డారు? సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి, రాజ్ కుమార్ శ్రీవాత్సవ. సో ఇతన్ని మనకి క్రొయేషియాకి నెక్స్ట్ అంబాసిడర్గా నియమించారు ఇండియా తరఫున. సో క్రొయేషియా గురించి చూస్తే మనకి క్రొయేషియా క్యాపిటల్ వచ్చేసి జాగ్రెబ్, అలాగే క్రొయేషియా కరెన్సీ వచ్చేసి మనకి క్రొయేషియన్ కూనా. సో క్రొయేషియన్ కూనా వచ్చేసి మనకి క్రొయేషియా కరెన్సీ అన్నమాట, రైట్? సో ఇది, సో దీని గురించి అంబాసిడర్స్ గురించి మనకి ఇండియా నుంచి ఉన్న అంబాసిడర్స్ గురించి చాలా తక్కువ వస్తాయి క్వశ్చన్స్. సో అయినా కానీ మనం ఇది కరెంట్ అఫైర్స్లో వచ్చింది కాబట్టి మనం చూద్దాం. సో అలాగే మా జీజేబీ తెలుగు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇందులో మనకి రీజనింగ్ క్లాసెస్, అర్థమెటిక్ క్లాసెస్, మోడర్న్ హిస్టరీ క్లాసెస్, అలాగే ఏపీ హిస్టరీ క్లాసెస్, సో ఇవన్నీ కూడా మనకి ఈ జీజేబీ తెలుగు యాప్లో ఉన్నాయి. సో వీటి మీద ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, రైట్? సో ఇక్కడ మనకి అర్థమెటిక్ క్లాసెస్ వచ్చేసి అన్ని కూడా ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ ఇవి. సో ప్రతి ఎగ్జామ్కి మనకి ఇవి యూజ్ అవుతాయి, ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ అనేవి. సో మీకు చాలా క్లియర్గా అర్థమవుతాయి ఈ క్లాసెస్ అన్నీ కూడా, రైట్? సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. హూ హ్యాస్ బీన్ చైర్డ్ ద G20 ఫారెన్ మినిస్టర్స్ ఎక్స్ట్రాడినరీ మీటింగ్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద వర్చువల్ మోడ్? సో వర్చువల్ మోడ్లో జరిగినటువంటి G20 విదేశాంగ మంత్రుల సమావేశం, ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్, అయితే దానికి ఎవరు అధ్యక్షత వహించడం జరిగింది? సో ఎవరి అధ్యక్షతన మనకి G20 ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది, అది కూడా వర్చువల్ మోడ్లో. సో ఎవరి అధ్యక్షతన అంటే మనకి సౌదీ అరేబియా. సో 2020లో G20 అధ్యక్షతన వహించింది ఎవరు? సౌదీ అరేబియా. సో 2020 G20 ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు, 2020 G20 అంటే సౌదీ అరేబియా అధ్యక్షతన జరిగింది ఇది. సో నెక్స్ట్ 2021 ఎక్కడ జరుగుతుంది అంటే ఇటలీలో జరుగుతుంది, అలాగే నెక్స్ట్ 2022లో ఎవరు అంటే ఇండియాలో జరుగుతుంది, రైట్? సో ఇది దీనికి సంబంధించింది, రైట్? సో ఇక్కడ మనకి ఇంకా పాయింట్ ఏంటి అంటే, ఒక అరబ్ కంట్రీ ఈసారి మనకి దీని అధ్యక్షతన జరిగింది అన్నమాట. G20 ఫారెన్ మినిస్టర్స్ సంబంధించినటువంటి మీటింగ్ అరబ్ కంట్రీ అధ్యక్షతన జరిగింది, అరబ్ కంట్రీయే సౌదీ అరేబియా. అండ్ ఇండియా తరఫున ఎవరు దీనికి ఎవరు రిప్రజెంట్ అయ్యారు అంటే ఎస్ జైశంకర్. సో ఇది కూడా ఒక క్వశ్చన్ చూడొచ్చు మనం, ఇండియా తరఫున రిప్రజెంట్ అయినటువంటి వ్యక్తి ఎవరంటే ఎస్ జైశంకర్. ఎవరు ఇతను? మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, రైట్? సో నెక్స్ట్ ఇంకోటి, దీనిలో ఏ పాయింట్ మీద జరిగింది మనకి ఈ మీటింగ్ అంటే, క్రాస్ బోర్డర్ మూమెంట్. క్రాస్ బోర్డర్ మూమెంట్ అంటే మనకి ప్రజెంట్ కరోనా, COVID-19 నడుస్తుంది కాబట్టి ఈ COVID-19 పాండమిక్ వల్ల బార్డర్స్లో కొంతమంది మూవ్ అయిపోతున్నారనమాట, ఆ కంట్రీ నుంచి ఈ కంట్రీకి అలాగా. సో ఇలా దీని గురించి వాళ్ళు G20 ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ G20 కంట్రీస్ గురించి చూస్తే దీంట్లో మనకి బ్రిక్స్ కంట్రీస్ ఉంటాయి, అలాగే
G7 countries ఉంటాయి. సో G20 కి మనకి ఏ హెడ్ క్వార్టర్స్ అనేవి లేవు, రైట్? సో ఇది టోటల్ గా దీని గురించి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా సారీ ఇంద్రానావి ఇదేంటి? ఒక మారిటైమ్ ఎక్సర్సైజ్, సముద్ర విన్యాసం, కండక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ అని అడుగుతున్నారు. సో ఇంద్రానావి సముద్ర వ్యాయామం అనేది భారతదేశం మరియు ఏ ఏ దేశాల మధ్య జరుగుతుంది? సో మనకి ఇంద్ర అంటేనే మనకి పేర్లోనే ఉంది, ఇక్కడ వరకు ఇండియా, ఆర్ఏ అంటే ఏంటి మనకి రష్యా, రైట్? సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఇండియా అండ్ రష్యా ఈ రెండింటి మధ్య మనకి ఇంద్రా నావి అనేటటువంటి ఎక్సర్సైజ్ జరుగుతుంది. సో ఈసారి జరుగుతున్నటువంటి ఎక్సర్సైజ్ వచ్చేసి 11th ఎడిషన్, 11వసారి. సో ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే దీన్ని బే ఆఫ్ బెంగాల్లో నిర్వహించారు. సో సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 5 వరకు ఇది జరుగుతుంది, ఈ మారిటైమ్ ఎక్సర్సైజ్ అనేది, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ రిప్రజెంటెడ్ ఫ్రమ్ ఇండియా ఎట్ 5th బ్రిక్స్ కల్చర్ మినిస్టర్స్ మీటింగ్ హెల్డ్ అండర్ ద చైర్పర్సన్షిప్ ఆఫ్ రష్యన్ ఫెడరేషన్? సో రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షతన జరిగిన 5వ బ్రిక్స్ సాంస్కృతిక మంత్రుల సమావేశంలో భారతదేశం నుండి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు? సో ఇండియా తరఫున ఈ 5th బ్రిక్స్ కల్చర్ మినిస్టర్స్ మీటింగ్లో ఎవరు అధ్యక్షత వహించారు అంటే శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్, రైట్? సో శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఎవరు? మన ఇండియా తరఫున అక్కడికి దాంట్లో ప్రజెంట్ అయినటువంటి రిప్రజెంట్ అయిన వ్యక్తి అంటే ఇతను యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కల్చర్ అండ్ టూరిజం, మన కల్చర్ అండ్ టూరిజం యొక్క మినిస్టర్ అన్నమాట, శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్, రైట్? సో ఇది దీనికి ఎవరు అధ్యక్షత వహించారు ఈ 5th బ్రిక్స్ కల్చర్ మినిస్టర్ మీటింగ్కి? రష్యా అధ్యక్షతన ఇది జరిగింది. ఓకే, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ డెవలప్డ్ ద ఐ రక్వాలి యాప్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్? ఏ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఐ రక్వాలి యాప్ని అభివృద్ధి చేసింది? సో ఏ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇది అభివృద్ధి చేసింది అంటే ఆన్సర్ వచ్చేసి మనకి పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ ఈ యాప్ని డెవలప్ చేయడం జరిగింది. సో దేనికోసం చేశారండి అంటే ఎన్విరాన్మెంట్, పర్యావరణ పరిరక్షణ కోసం ఇది చేయడం జరిగింది, గ్రీన్ సేవియర్స్గా మార్చడం కోసం. అలాగే ఈ యాప్ వచ్చేసి మనకి ఏదైనా అడవులలో మనకి ఫారెస్ట్లలో నష్టం కనుక కలిగితే దాని గురించి ఎవరికైనా కంప్లైంట్ చేయాలి, దాని గురించి ఎవరికైనా తెలియజేయాలి అంటే ఈ యాప్ ద్వారా మనం ఆ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఆ యాప్ ద్వారా వాళ్ళకి తెలియజేయచ్చు, రైట్? సో దీనికి సంబంధించి సో పంజాబ్ వచ్చేసి ఆన్సర్. సో పంజాబ్ స్ట్రాటజీకే చూస్తే మనకి పంజాబ్ ముఖ్యమంత్రి ఎవరు మనకి అమరీందర్ సింగ్. సో అలాగే పంజాబ్ గవర్నర్ వచ్చేసి మనకి ఎవరు అంటే విపి సింగ్ బద్నోరే. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ అపాయింటెడ్ బజాజ్ అలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ బ్రాండ్ అంబాసిడర్? సో బజాజ్ అలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించడం జరిగింది? సో ఆప్షన్స్ వచ్చేసి ఏమున్నాయి మనకి, ధోని, షారుఖ్ ఖాన్, ఆయుష్మాన్ ఖురానా, సైనా నెహ్వాల్. సో బజాజ్ అలియన్స్కి సంబంధించి ఆన్సర్ ఏంటి అంటే ఆయుష్మాన్ ఖురానా ఇస్ ద ఆన్సర్ అండి. సో ఇతన్ని, ఆయుష్మాన్ ఖురానా గారిని బజాజ్ అలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి డిజిటల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దాంట్లో ఆ సర్వీసెస్ అన్నిటికీ కూడా అతన్ని బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది, రైట్? సో నెక్స్ట్ వన్, ఎ న్యూ పబ్లికేషన్ ద లిటిల్ బుక్ ఆఫ్ గ్రీన్ నడ్జెస్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై. సో ది లిటిల్ బుక్ ఆఫ్ గ్రీన్ నడ్జెస్ అనే ఒక కొత్త ప్రచురణ ఎవరి చేత ప్రారంభించబడింది? సో ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సో ఈ UNEP వాళ్ళు ఈ లిటిల్ బుక్ ఆఫ్ గ్రీన్ నడ్జెస్ ఇదేంటి అంటే ఒక కొత్త ప్రచురణ అన్నమాట, దాన్ని వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది UNEP వాళ్ళు. నెక్స్ట్ వన్, హూ లాంచ్డ్ ఎ ఫ్రీ మొబైల్ యాప్ నేమ్డ్ యాజ్ ఇంగ్లీష్ ప్రో? సో ఇంగ్లీష్ ప్రో అనేది ఒక కొత్త యాప్ అండి. ఈ ఫ్రీ మొబైల్ యాప్ని ఎవరు డెవలప్ చేశారు, దీన్ని ఎవరు లాంచ్ చేశారు అంటే దీన్ని లాంచ్ చేయడం మాత్రం యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరు మనకి అంటే రమేష్ పోఖ్రియాల్ నిషాంక్. సో ఇతను దీన్ని లాంచ్ చేయడం జరిగింది.
రైట్ సో దీనికి మెయిన్గా యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మనకి ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్లో అయితే. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారు ఈ ఇంగ్లీష్ ప్రో యాప్ని అంటే EFLU అంటే దీని ఫుల్ నేమ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ అంటాం. సో ఈ యూనివర్సిటీ వాళ్ళు ఈ ఇంగ్లీష్ ప్రో యాప్ని డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సో దానికంటే ముందు మా జీజేపీ తెలుగు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. సో దాంట్లో మనకి రీజనింగ్ క్వశ్చన్స్, అర్థమెటిక్ క్లాసెస్, అలాగే మోడర్న్ హిస్టరీ క్లాసెస్, ఏపీ హిస్టరీ క్లాసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి పెయిడ్ క్లాసెస్ అండి, ఇవి ప్రతి ఎగ్జామ్కి యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. సో చాలా బాగా అర్థమవుతాయి ఈ క్లాసెస్ అన్నీ కూడాను. సో ఏదైనా డౌట్ ఉంటే కనుక ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ వన్ ద ఫార్ములా వన్ ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2020 హెల్డ్ ఎట్ ఆటోడ్రోమో నజియానెలా మోంజా, ఇటలీ. సో ఇటలీలో మనకి ఈ ఫార్ములా వన్ ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2020కి సంబంధించి జరగడం జరిగింది, రైట్? సో అయితే దీన్ని ఎవరు గెలుచుకున్నారు, దీంట్లో ఫస్ట్ ప్లేస్ ఎవరు వచ్చారు అంటే పియరీ గ్యాస్లీ మనకి ఫస్ట్ ప్లేస్లో రావడం జరిగింది ఫార్ములా వన్ డ్రైవర్గా, రైట్? సో ఇతను ఫ్రాన్స్కి చెందిన వ్యక్తి, స్కుడేరియా అల్ఫా టౌరీకి ఆ రేసుకు చెందినటువంటి వ్యక్తి అనమాట. సో ఫ్రాన్స్కి చెందిన వ్యక్తి. సో లూయిస్ హామిల్టన్ వచ్చేసి మనకి 7th ప్లేస్లో ఎండ్ అవడం జరిగింది. ఓకే, సో ఇతను వచ్చేసి 1st ప్లేస్లో రావడం జరిగింది. సో ఇది ఇతనికి ఫస్ట్ టైం ఈ పియరీ గాస్లీకి ఈ ఫార్ములా వన్ ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ రావడం, రైట్? సో నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ హోస్టెడ్ ద 35th సెషన్ ఆఫ్ ద రీజనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఏసియా అండ్ పసిఫిక్, APRC 35th సెషన్ ఇది. సో ఆసియా మరియు పసిఫిక్ యొక్క ఆహార మరియు వ్యవసాయ సంస్థ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క రీజనల్ కాన్ఫరెన్స్ అంటే ప్రాంతీయ సమావేశం యొక్క 35వ సెషన్ని ఏ దేశం నిర్వహించడం జరిగింది, రైట్? సో ఇది ఒక FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ వారి యొక్క రీజనల్ కాన్ఫరెన్స్ అనమాట. ఈసారి జరిగింది వచ్చేసి మనకి 35th సెషన్ ఇది. సో ఇది వర్చువల్గా జరగడం జరిగింది. సో దీన్ని ఎవరి అధ్యక్షతను నిర్వహించారు, ఏ దేశ అధ్యక్షతను నిర్వహించారు అంటే భూటాన్ దేశం యొక్క అధ్యక్షతను నిర్వహించడం జరిగింది, రైట్? సో ఇది మనకి హోస్ట్ కంట్రీ, అలాగే అధ్యక్షతగా ఉన్నారు. అందులో మనకి మన ఇండియా తరఫున రిప్రజెంట్ అయిన వ్యక్తి వచ్చేసి పరుషోత్తం రూపాల, రైట్? సో పరుషోత్తం రూపాల, సో ఆ వ్యక్తి మనకి ఒక యూనియన్ మినిస్టర్. సో అతను మన ఇండియా తరఫున ప్రజెంట్ అవడం జరిగింది. ఇది వచ్చేసి 35th సెషన్, రైట్? సో ఇది వర్చువల్గా జరిగింది COVID-19 కారణంగా. అదే 36th సెషన్ ఎక్కడ జరగబోతుంది నెక్స్ట్ది అంటే 2022 ఇయర్లో జరుగుతుందండి. సో ఈ రీజనల్ కాన్ఫరెన్స్ అనేది ఎవ్రీ 2 ఇయర్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు 2020లో వర్చువల్ మీటింగ్ భూటాన్ అధ్యక్షతన జరిగితే నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత 2022లో మనకి 36th సెషన్ జరగబోతుంది. అది ఎక్కడ హోస్ట్ చేస్తారు అంటే మనకి బంగ్లాదేశ్లో జరగబోతుంది 2022 సంవత్సరంలో, రైట్? సో ఫస్ట్ రీజనల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది, ప్రజెంట్ 35th సెషన్, ఫస్ట్ది వచ్చేసి మన ఇండియాలో జరిగింది, అది కూడా బెంగళూరులో జరగడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వన్, అది కూడా 1953లో జరిగింది. సో నెక్స్ట్ స్ట్రాటజీకే చూసుకుంటే ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే మనకి రోమ్, ఇటలీలో ఉన్నటువంటి రోమ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది, ఈ FAO ఎస్టాబ్లిష్ చేసిన సంవత్సరం వచ్చేసి 1945. ఫస్ట్ రీజనల్ కాన్ఫరెన్స్ వచ్చేసి మనకి బెంగళూరులో జరిగింది ఏ ఇయర్లో, 1953లో. ప్రజెంట్ జరిగిన సమావేశం 35th, నెక్స్ట్ సమావేశం 36th 2022లో జరుగుతుంది. సో ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్, ఇయాన్ బెల్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ హీ విల్ రిటైర్ ఫ్రమ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్ అట్ ద ఎండ్ ఆఫ్ 2020. హీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? సో ఇయాన్ బెల్ అనే వ్యక్తి 2020 చివరిలో అన్ని రకాల క్రికెట్స్ నుండి రిటైర్ అవుతాను అని చెప్పి ప్రకటించడం జరిగింది. అయితే అతను ఏ దేశానికి చెందిన ఆటగాడు అని అడుగుతున్నారు, రైట్? సో ఇతను ఒక క్రికెటర్, మనకి ఇయాన్ బెల్ వచ్చేసి ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే ఇంగ్లాండ్కి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్,
Which state got first rank in the Ease of Doing Business annual rankings released by Business Reform Action Plan BRAP? So Business Reform Action Plan విడుదల చేసినటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వార్షిక ర్యాంకింగ్స్ లో ఏ రాష్ట్రానికి మొదటి ర్యాంక్ లభించింది? సో ఏ రాష్ట్రానికి ఫస్ట్ ప్లేస్ లభించింది? మనకి ఆంధ్రప్రదేశ్ కి ఫస్ట్ ప్లేస్ లభించింది, రైట్? సో నెక్స్ట్ సెకండ్ ప్లేస్ వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్ కి లభించడం జరిగింది. అండ్ తెలంగాణకు వచ్చేసి థర్డ్ పొజిషన్ లో ఉంది. ఓకే, సో ఇది దీనికి సంబంధించి ఈ ఏజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్, సారీ, దీనికి సంబంధించిన ర్యాంకింగ్స్ ని ఎవరు దీన్ని రిలీజ్ చేశారంటే బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ వాళ్ళు దీన్ని తయారు చేశారు. ఈ ఏజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ర్యాంకింగ్స్ అనేది, రైట్? సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియోలో మనం సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ అని చూసామండి. తర్వాత మనం సెకండ్ వీక్ కరెంట్ అఫైర్స్ కూడా మనం చూడడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా మనం కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా మనం జీజేపీ బిట్ బ్యాంక్ లో కూడా డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో డైలీ ఫాలో అవ్వండి, అండ్ ఫైనల్ గా వీక్లీ కూడా ఒకసారి చూడండి, మీకు రివిజన్ చేసినట్టు ఉంటుందన్నమాట. ఓకే, సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.